ఇన్స్టెంట్ పండుమిరపకాయ రోటి పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టాను. ఈ బౌల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను దీంట్లో. ఈ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పండుమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఉత్తయి వేపుతున్నాం కదా, ఉత్తయి వేపుతున్నప్పుడు అలా ఓపెన్ చేయకపోతే ఏమవుతుందంటే అవి పేలి మనకి పగలటానికి ఛాన్స్ ఉంటుంది. పేలుతాయి పచ్చిమిరపకాయలు, అందుకని ఇలా తుంచి వేస్తున్నాను. మిరపకాయలు పేలుతాయి. మీరు ఇలా తుంచుకోవడం ఇష్టం లేకపోతే పైన ఇక్కడ ఈ టిప్పు ఉంటుంది కదా, పైన ఈ టిప్పు ఉంది కదా, ఈ టిప్పు దగ్గర మీరు ఘాట్లు పెట్టుకోవచ్చు. కలర్ కాస్త టొమాటో రెడ్ కలర్లోకి రావాలి. అలా వస్తే మనకు ఫ్రై అయిపోయినట్టు. ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా మీరు కూడా. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇవి ఫ్రై అయిపోతాయి. హైలో పెట్టి ఎప్పుడు ఫ్రై చేసుకోకూడదు, మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు. ఇవంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటాను వీటిని. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను టొమాటోలు యాడ్ చేస్తున్నాను. ఇవి 4 తీసుకున్నానండి. మీరు మంట తక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ టొమాటోలు తీసుకున్నాను. మంట తక్కువ మంట ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం టొమాటోలు తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇది మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. అలా కంప్లీట్గా ఫ్రై అయితే ఏమవుతుందంటే ఈ పచ్చడి ఇన్స్టెంట్ పచ్చడి అయినా కూడా 1 వీక్ స్టోర్ ఉంటుంది. కాకపోతే ఫ్రై అయిపోతే ఏమవుతుందంటే ఈ టొమాటోలో ఉన్న వాటర్ వల్ల బూజు వచ్చేస్తుంది చట్నీ అంతా. 1 వీక్ కాదు కదా, 3 డేస్ కూడా ఉండదు అలా అయితే. అందుకని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఈ వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే టొమాటోస్లో వచ్చిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను అలాగే ఫ్రై చేస్తాను. ఇప్పుడు టొమాటోలు మొత్తం చూసారు కదా, ఇలా వాటర్ ఏం లేకుండా ఎగిరిపోవాలి చక్కగా. ఇలా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను కడిగిన చింతపండు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే వేడికి చక్కగా మెత్తగా అయిపోతుంది చింతపండు. మనం నూరుకునేటప్పుడు ఏమవుతుందంటే మెత్తగా నలిగిపోతుంది, లేకపోతే తొక్కులు తొక్కులాగా వస్తుంది. అందుకని నేను ఇప్పుడు వేసి చక్కగా మూత పెట్టేస్తాను. వేడికి చక్కగా చింతపండు కూడా మెత్తగా అయిపోద్ది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. నా దగ్గర రోల్ లేదు అందుకని నేను మిక్సీలో వేస్తాను చట్నీ. పండుమిరపకాయ రోటి పచ్చడి కోసం నేను ఇక్కడ ఫస్ట్ దీంట్లో తీసుకుంటున్నాను చింతపండు. చక్కగా నానిపోయింది చింతపండు అంతా. మీరు కావాలనుకుంటే వాటర్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే బూజు వస్తుందేమోనని నాకు కొంచెం డౌట్గా ఉంది. అందుకని నేను వచ్చేసరికి ఈ టమాటా ముక్కల్లోనే వేసేస్తాను. చింతపండు అంతా వేసేసాను కదా, ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను పండుమిరపకాయలు. పండుమిరపకాయలు కూడా వేసేసాను కదా, దీంట్లో నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర వేసాను కదా, ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ కూడా. చట్నీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా గ్రైండ్ అవుతుంది చట్నీ అంతా. అందుకని నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కళ్ళుప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కళ్ళుప్పు అయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. రోట్లో నూరుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కళ్ళుప్పే ప్రిఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కళ్ళుప్పు కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఆ రఫ్నెస్కి ఈ మిరపకాయలు అనేవి బయటికి రాకుండా చక్కగా మనం నూరుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీయే కాబట్టి నా దగ్గర సాల్ట్ ఉంది, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను. మొత్తం ఈ చట్నీ అంతా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం టమాటా ముక్కలు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టొమాటో ముక్కలు కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇది కూడా నేను మెత్తగా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేస్తే మన చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను దీన్ని కూడా మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు చట్నీ అంతా నేను మిక్సీ వేసేసాను కదా, ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాను చట్నీని అంతా. మనము తాలింపు పెట్టుకున్న తర్వాత డిష్ అవుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చట్నీ అంతా నేను మిక్సీ పట్టేసాను కదా, ఇప్పుడు దీన్ని తాలింపు వేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. తాలింపు కోసం నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టాను. ఈ గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాము.
ఇన్న హీట్ అయింది కదా, నేను దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్ అంతా దీంట్లో వేసేద్దాము. హీట్ అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు నేను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి నేను జస్ట్ కొంచెం క్రష్ చేశాను. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను కొంచెం పచ్చిసెనగపప్పు. దీంట్లో వేస్తున్నాను నేను కొంచెం జీలకర్ర. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను కొంచెం ఆవాలు. ఇవన్నీ వేసాము కదా, ఇది కొంచెం తాలింపు అంతా కొంచెం ఫ్రై అవుతాము. తాలింపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను. ఎండుమిరపకాయ ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే కలర్ మారకుండా ఉంటుంది, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు మనం మిక్స్ వేసాం కదా ఈ చట్నీ, దీంట్లో వేస్తున్నాను పనిమిరపకాయ చట్నీ అంతా. మొత్తం వేసేస్తానండి దీంట్లో. తాలింపులో చట్నీ అంతా వేసేసాను కదా, ఇప్పుడు నేను మొత్తం తిప్పుకుంటాను చక్కగా. కరివేపాకు లేదు నా దగ్గర, అందుకని కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అంతా. ఇంతే చట్నీ రెడీ అయిపోయింది మన పండుమిరపకాయలు. ఇన్స్టెంట్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నేను దీన్ని డిష్ అవుట్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. ఫైనల్గా పండుమిరపకాయ రోటి పచ్చడి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అంతేనండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.